ఆంధ్రప్రదేశ్ యావత్తు తిరుపతి బై ఎలక్షన్ మీదే దృష్టి సారించిన నేపథ్యంలో సానుభూతి ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది ఇక్కడ చర్చ తెరలేపింది. అంటే ఎప్పుడైతే దుబ్బాక ఎన్నికల్లో సానుభూతి ఓటింగ్ చాలా వరకు పనిచేసింది అనేది, అంటే అది కూడా రెండు వైపులా సానుభూతి అయితే కనిపించింది, అయితే ఇక్కడ ఏది వర్కౌట్ అవుతుంది అనేది, ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారు సానుభూతి అనేది. ఒకవేళ నిజంగా సానుభూతి ఉంటే కనుక భారతీయ జనతా పార్టీ గెలుపొందకూడదు, దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ఏ ఖచ్చితంగా గెలుపొందాలి, కాకపోతే అక్కడ టీఆర్ఎస్ ఓటమి పాలైంది, అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నువ్వా నేనా అంటూ మంచి టఫ్ పోటీ ఇచ్చి చివరి రౌండ్ వరకు కూడా మంచి టఫ్ పోటీ ఇచ్చి చివరిలో 1400 ఓట్ల తేడాతో గెలుపు సాధించింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో కూడా సానుభూతి విషయం చూసుకుంటే అందరూ తమకి సానుభూతి అంటే తమకి ఉంది అనే ఆలోచనలో ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఆలోచన కూడా, ఎందుకంటే గతంలో పనబాక లక్ష్మి గారు అక్కడ ఓటమి పాలైన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆమెకు సానుభూతి ఓటింగ్ ఆమెను గెలిపిస్తుందా అనేది, అదే నేపథ్యంలో ఒకవేళ వైసీపీ కనుక బల్లి దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకి అభ్యర్థిగా ఎంపిక చేస్తే అక్కడ కూడా ఆ సమయంలో సానుభూతి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వైసీపీకి అనేది కొంతమంది చెప్తున్నమాట. ఇదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది, ఎందుకంటే గతంలో అలయన్స్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రంగంలో దిగింది, అంతకుముందు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో ఇక్కడ అది కూడా వర్కౌట్ అవుతుందా, ఎందుకంటే ఇప్పుడు వేవ్ అంతా మారిపోయింది అనేది, ఎందుకంటే తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ప్రధానంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో మొత్తం ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఒక 4 అసెంబ్లీ స్థానాలు నెల్లూరు జిల్లాలో కూడా ఉండడం, ఒక 3 మాత్రమే తిరుపతిలో ఉండడం, ఆ వేవ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నెల్లూరులో వైసీపీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి నేపథ్యంలో నెల్లూరు నుంచి కనుక ఓటింగ్ 4 నియోజకవర్గాల్లో ఒక బలమైన ఇది ఉన్నా సరే ఇక్కడ సానుభూతి వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రధానంగా చర్చకొస్తున్న అంశం. కాకపోతే ఇక్కడ పనబాక లక్ష్మీ గారిని ముందుగా తెర మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు గారు అంటే, ఒకవేళ వైసీపీ కూడా మహిళనే రంగంలోకి దింపితే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా పనబాక లక్ష్మీ గారికి అనుకూల ఓటు పెరుగుతుంది అనేదే ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఒకసారి 2019లో చూసుకుంటే టీడీపీ తరఫున పనబాక లక్ష్మి ఆమె 494 ఓట్ల 494 ఓట్లు సాధించారు, బల్లి దుర్గాప్రసాదరావు గారు 722877 ఓట్లతో విజయం సాధించారు. అదే నేపథ్యంలో 2014లో వీళ్ళిద్దరి మధ్య అప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి టీడీపీకి, అప్పుడు టీడీపీ బరిలో లేదు, ఓన్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కారుమంచి జయరామ్ని బరిలోకి దింపారు. అయితే ఆయన 542951 ఓట్లు సాధించారు. అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున వెలగపల్లి వరప్రసాదరావు గారు ఆయన 580376, అంటే ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు, ఒక 38,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓటమి చెందడం జరిగింది. 38,000 ఓట్ల తేడాతో ఆయన వైసీపీ అభ్యర్థి గెలవడం జరిగింది 2014లో. 2019 వచ్చేసరికి పనబాక లక్ష్మి గారు కూడా 494,000 ఓటింగ్, అంటే దాదాపు అక్కడ టీడీపీ బరిలోకి దిగిన బీజేపీ బరిలోకి దిగిన ఒక 500,000 ఓటింగ్ అనేది అక్కడ ఫిక్స్డ్గా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ 500,000 ఓటింగు చేల్తదా, అటు టీడీపీకి ఇటు బీజేపీకి చీలుతుందా లేదా అనేది ఇప్పుడు ఈ 2021లో జరగబోయే ఎన్నికలు తేలే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్నమాట. మొత్తానికి ఇక్కడ సానుభూతి విషయంలో వచ్చేసరికి ఈ ఓటింగ్ ఎవరు క్యాస్ట్ చేసుకుంటారు, ఏ పార్టీకి సానుభూతి పెరిగే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకొస్తున్న అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.